బొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ ఉదయనగర్ కాలనీలో రోడ్డు నెంబర్ 1 లో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా నిలిచిపోయిన ఇటువంటి సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఈ రోజు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్క పనిని పూర్తి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొడుపల్ కార్పొరేషన్ మేయర్ సామాల బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పులకండ్ల హేమలత జంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, డిఇ కురుమయ్య, ఏఈ రఘువీర్ హాజరయ్యారు। వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళా సోదరీమణులు, యువకులు పాల్గొన్నారు। మీడియా మిత్రులకు నమస్కారం। ఈ రోజు ఉదయనగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్ను సీసీ రోడ్గా నిర్మాణం ప్రారంభం చేసుకోవడం జరిగింది। మరి కాలనీ వాళ్ళు కూడా చాలా కాలం నుండి కూడా మా సోదరులు సోదరీమణులందరూ కూడా వాళ్ళ అవస్థలు చూసి మనం దాన్ని చేయించుకోవడం జరుగుతూ ఉంది। కాబట్టి మరి ఈ కాలనీకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కలకు అన్నలకు మా ఆత్మీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను। బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 18వ డివిజన్లో దాదాపుగా మనం గెలిచినప్పటి నుండి కోటిన్నర నిధులతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। దాదాపుగా 1 కోటి పైచిలకు అభివృద్ధి కంప్లీట్ అయిపోయింది। కొన్ని కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా ఈ యొక్క నెల 2 నెలల్లో కంప్లీట్గా పూర్తి చేస్తామని తెలియజేస్తుంది। మరి యొక్క అవకాశం కాలనీలో చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది। మరి ఈ మధ్యనే మనం ఆ యొక్క పార్కుకు మనం ఒక ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరుగుతుంది। తర్వాత కమ్యూనిటీ హాల్ను కూడా శాంక్షన్ అయింది। అది కమ్యూనిటీ హాల్ అనేది మా యొక్క చిరకాల దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలనీలో ఉంటున్నాను। కాలనీకి కమ్యూనిటీ హాల్ కావాలని ప్రతి ప్రజాప్రతినిధిని మేము వేడుకున్నాం, కానీ అది ఇప్పటికీ ఇంకా అది సాధ్యం కాలేదు। ఇప్పుడు ఈ యొక్క కార్పొరేటర్ హయాంలో ఆ యొక్క సాధ్యమవుతుందనేటువంటి ఆశ, ఎందుకంటే టెండర్ కూడా పూర్తయింది, అది త్వరలోనే అది ప్రారంభోత్సవం జరుగుతుంది। కాబట్టి మేము అందరం దానికి చాలా సంతోషిస్తున్నాం। మరి ఈ రకంగా మేము కార్పొరేటర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి మహిళలందరూ ఇప్పుడు రేపైతే బతుకమ్మ ఆడుకుంటున్నారు రేపటి రోజు, తర్వాత రేపు సాధ్యం కాకపోవచ్చు కానీ పెద్ద బతుకమ్మ వరకైనా కనీసం వాళ్ళందరికీ ఒక బతుకమ్మలు వేసుకోవడానికి ఏదైనా ఒక కుండీని ఏర్పాటు చేసి అందులో అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంలో, ఇక్కడ అల్మాస్ కుంట ఉంది, నీళ్లు బాగానే ఉన్నాయి కానీ దానికి పోవడానికి దారి సరిగా లేదు, అది కూడా మన వార్డుకే వస్తుంది కాబట్టి కనీసం దానికి దారి ఏర్పాటు చేసి ఒక లైటింగ్ ఏర్పాటు చేసినట్టయితే అది అందరూ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది। అది సాధ్యం కానట్టయితే అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రదేశంలో కొన్ని నీటి వసతిని ఏర్పాటు చేసినట్టయితే